ఇప్పుడు 2021 మార్చి మాసంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయమని నేను ఒక పిటిషన్ వేశాను. అది అందరికీ తెలిసిందే, అందరికన్నా బాగా నాకు బాగా గుర్తుంది. ఎందుకో తెలుసా, నేను వేసిన పిటిషన్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అందరికన్నా నాకు బాగా గుర్తుంది. ఎందుకో తెలుసా, పోలీస్ స్టేషన్ సునీల్ అండ్ గ్యాంగ్ కస్టోడియల్ నా మీద అత్యాచారం చేశారు. అత్యాచారం కూడా చేద్దాం అనుకున్నారు, అత్యాచారం చేశారు. అత్యాచారం అంటే కొట్టారు అంతే, అపార్థం చేసుకోవద్దు, కొట్టారు. సో ఆ రకంగా సరే, ఆ తర్వాత కొట్టేశారు కేసు. ముందే సాక్షిలో రాశారు, ఏ కొట్టేశారు వచ్చారు. అసలు నేను తీర్పు ఇవ్వకుండా కొట్టేశారంటారంటారా అని చెప్పి 15 రోజులు ఆగి మళ్ళీ అదే తీర్పు ఇచ్చారు అనుకోండి, అది వేరే విషయం. సో ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళా. హైకోర్టులో అదే 21 డిసెంబర్ మాసంలో జడ్జిమెంట్ రిజర్వ్డ్ అని, ఆ తర్వాత సంవత్సరం 22 డిసెంబర్ 26, 27 తారీఖుల్లో మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత నా పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. ఆ తర్వాత సిచ్యువేషన్ ఇంకా మారింది. మొత్తం అంటే ఇక్కడ నిన్నిచ్చిన బెయిల్ని నిన్నే రద్దు చేయమని, జనరల్ గా ఒకసారి బెయిల్ ఇస్తే ఆ కండిషన్ వైలేట్ చేయకపోతే నార్మల్ గా టచ్ చేయరు. ఇక్కడ నేను చెప్పింది ఎన్నో కండిషన్లు వైలేట్ చేశారని చెప్పారు. సాయిరెడ్డికి ఎంపీ పదవి ఇవ్వటం కాని, లేకపోతే మోపిదేవికి ఎంపీ పదవి ఇవ్వటం కాని, ఇంకెవరికో మంత్రి పదవి ఇవ్వటం కాని, ఇంకా శ్రీలక్ష్మికి అక్కడ తెలంగాణలో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ క్యాట్ అప్రూవల్స్ ఏమీ లేకుండానే ఇక్కడ అన్నిటిని వైలేట్ చేసి మరి ఇక్కడికి తీసుకొచ్చి మరి పసుపదీనందరికీ ఆ కేసులో ఉన్న వాళ్ళందరికీ ఎంతో లబ్ధి చేకూర్చి మరి ఇన్ని చేశారని చెప్పి మరి ఈయన పైగా మరి ఇన్ని చేసిన తర్వాత మరి బెయిల్ రద్దు చేయటం సబబేమో అని చెప్పి నేను సుప్రీంకోర్టులో గత నెల ఫైల్ చేయటం జరిగింది. అది ఎల్లుండు అనగా శుక్రవారం ఐటెం నెంబర్ 32గా ఆ కోర్టు నెంబర్ అంటే కోర్టు నెంబర్ చెప్పు, 8 కోర్టు నెంబర్ 8లో అది లిస్ట్ అయింది. చూద్దాం మరేమవుతుందో. జగన్మోహన్ రెడ్డి గారు వేసిన చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దు పిటిషన్ అయితే అది లిస్ట్ అయ్యేలోపే ఇన్ఫ్లక్చువస్ అవుతుంది. నాకేంటంటే ఆ తీర్పు ఇవ్వడానికే సంవత్సరం ఆలస్యం అయింది. నేను ఫైల్ చేయటం ఏదో కొద్ది నెలలు ఆలస్యం అయింది. మరి ఆలస్యాన్ని మన్నించి కంటెంట్ ని గుర్తించమని ప్రార్థించాం. చూద్దాం ఏమవుతుందో, చూద్దాం ఎల్లుండే. సరే, మా సుధా విషయానికి వస్తే నిన్న ఢిల్లీలో సుధ విషయానికి మళ్ళీ వెనక్కి వచ్చేస్తే మరి ఆయన చాలా దారుణంగా న్యాయ వ్యవస్థని అవమానపరిచే విధంగా మాట్లాడారని చెప్పి సోషల్ మీడియా అంతా కోడే కూస్తుంది. ఒక న్యాయవాద వృత్తిలో ఉండి మరి న్యాయ వ్యవస్థని అది మార్చే ఇది మార్చే అని చెప్పి అంటే మరి బార్ కౌన్సిల్ కూడా సుమోటోగా ఇతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి సోషల్ మీడియా అంతా కోడైపోస్తాను. మరి గతంలో కూడా నా కేసు విషయంలో మరి అప్పుడు సుప్రీంకోర్టు వెళ్లకముందే నాకు ఈ చెడ్డి గ్యాంగ్ లాంటి ఈ గ్యాంగ్ నన్ను నిర్బంధించి
మరి నన్ను ఏం చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలంటే నాకే బాధగా ఉంటుంది. అలా చేశారు. అప్పుడు కోర్టులో కూడా ఇలాగే చెలరేగిపోయాడు సుధా గారు. అలా చెలరేగినప్పుడు నువ్వు కంట్రోల్లో ఉండు, ఎక్కువ మాట్లాడుతున్నావు అని సూమోటో కంటెంప్ట్ తీసుకుంటామని చెప్పి సరే సునీల్ అంటుకోగానే తీసుకున్నారు. ఇక్కడ కోర్టుకు తొందరగా ఆ ప్రభావతిని మేనేజ్ చేసి రిపోర్టులు రాకుండా చూశాడు కాబట్టి టైంకి రాకుండా చేసినందుకు సునీల్కి కంటెంప్ నోటీస్ ఇచ్చారు. సరే జగన్మోహన్ రెడ్డి కోర్టు క్రాఫ్ట్లో అది ఇంకా విచారణకి రాలా. సుధాని అయితే మందలించి వదిలేశారు, తప్పు సుధా ఇలా చేయమాక అని చెప్పి చేస్తే ఈసారి తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పి వదిలేశారు. మళ్లీ ఎలా ఈ రకంగా మరి చెలరేయకపోవటం, నేను చెప్పింది రాయలేదు అని చెప్పి సీరియస్ అయిపోవటం, నీ చెప్పింది సొల్లు చెప్పావు సుధా, ఏసీపీ కోర్టులో మీ సొల్లు విన్నారు, ఇక్కడ చెప్పింది సొల్లు అయితే వినాల్సిన అవసరం ఏంటి? ప్రతి అడ్డమైన చెత్త మనం వాగితే వాగిన చెత్త అంతా అందులో రాయాలని రూల్ ఉందా? రాయకపోతే అడుగుతావా? తప్పమ్మా, అలా అలకూడదమ్మా. జడ్జిల మీద అలక పనికిరాదమ్మా, ఇది హైకోర్టు అమ్మా, అది ఈ నిజం తెలుసుకో. ఏసీబీ కోర్టు కాదమ్మా సుధా, హైకోర్టు అమ్మా. అంచేత మీ మాటలు వాపస్ తీసుకుంటే కాస్త గౌరవం